తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు మనం నేరెళ్ళ గ్రామం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నాం. మరి నా పక్కన బాణయ్య మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, విధంగా కూడా హరీష్ గారు. సో మీ అందరికీ తెలుసు, నేరెళ్ళలో 2017 సంవత్సరంలో మరి కల్వకుంట్ల కవిత, హరీష్ రావు, కేటీఆర్లకు సంబంధించిన ఈ లారీలు ఏవైతే పోతున్నాయో ఆ లారీల వల్ల అప్పుడు గ్రామాలలో విపరీతంగా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇసుక లారీల వల్ల. అందువల్ల మరి ఆ రోజు ఒక గ్రామ యువకుడు రోడ్డు ప్రమాదంలో ఆ ఇసుక లారీలు గుద్దడం వల్ల చనిపోయిన ప్రమాదం, అంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన యువకుడి మృతికి నిరసనగా మరి ఆ రోజు గ్రామస్తులందరూ కూడా కోపోద్రిక్తులై లారీలు కాలబెట్టడం జరిగింది. మరి దాని తర్వాత మరి స్థానిక జిల్లా పోలీసులు, తర్వాత జిల్లా ఎస్పీ, వీళ్ళందరినీ కూడా డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పెట్టి దాదాపుగా 4 రోజుల పాటు విపరీతంగా టార్చర్ చేసిండు. ఒకసారి బాణయ్య మొత్తం కూడా ఇవన్నీ గాయాలని ఇప్పటికి కూడా అతను నిలబడలేడు. సో కానీ విపరీతంగా కాళ్ళు తిమ్మిరెక్తా ఉంటాయి. సో ఇతన్ని చాలా నిలబడి ఇప్పటికి కూడా కట్టె పట్టుకుని ఈ సపోర్ట్ పట్టుకొని నడుస్తాడు. ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండే వ్యక్తి ఉప సర్పంచ్. అదేవిధంగా కోలా హరీష్ గారు కూడా మరి చాలా అంటే చాలా తీవ్ర గాయాలకు నడుము నొప్పి, ఇప్పటి కూడా నరాల నొప్పి, ఆ దెబ్బల వల్ల ఇంత యాక్టివ్ యువకుడు, చాలా చక్కగా చదువుకున్న యువకుడు ఇతను కూడా మరి ఈరోజు చాలా అంటే చాలా వికలాంగుడు అయిపోయిన పరిస్థితి. మరి దీని మీద నేను ఇప్పుడే డీజీపీ గారి రిపోర్ట్ చూశాను. ఆనాడు డీజీపీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ టు హోమ్ ఏమని ఇచ్చిండు. సో చాలా సింపుల్, వీళ్ళకి జరిగిన ఇంజరీస్ అని కూడా చాలా సింపుల్ ఇన్ నేచర్, అంటే మామూలు చాలా చిన్న దెబ్బలు. మరి ఇక్కడెక్కడ కూడా అదే కాకుండా వీళ్ళకి జరిగిన దెబ్బలు పాతవే అని చెప్పడం జరిగింది. సో మరి చూస్తేనేమో ఇవన్నీ కూడా పోలీసు కొట్టిన దెబ్బలకు మొత్తం కూడా ఇప్పుడు నడవలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. కట్టబట్టుకొని ఒక వ్యక్తి నడిచినట్టు ఇక్కడ ఇంజరీస్ అని చూడండి, ఇవన్నీ ఇంజరీస్. సో చదివిపండి, ఇదంతా ఇంజరీస్. ఇంకా ఆపరేషన్ చేయాలి, డబ్బులు లేక ఆపరేషన్ చేయించుకోలేదు. సో అయితే ఇందులో ఎస్పీ పర్సనల్గా వీళ్ళందరినీ కొట్టిండు అనేది వీళ్ళు క్లియర్గా, చాలా క్లియర్గా గ్రాఫిక్ డీటెయిల్స్తో మరి చెప్తున్నారు. సో ఆనాడు ఎస్పీ గారు కొట్టిండు, తర్వాత దీని తర్వాత ఈయన హరీష్ గారు తొలి వెలుగు రఘు గారికి ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లనే తర్వాత దాని తర్వాత మళ్ళీ ఏసీపీ ఎవరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా చేసినారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసినప్పుడు వీళ్ళు చెప్పింది రాసుకోకుండా వాళ్ళు ఏం చెప్పాలి రాయాలనుకుంటారు అదే రాసిండ్రు. సో దాన్ని వీళ్ళు అబ్జెక్ట్ చేసి మరి బాణయ్య గారు తర్వాత హరీష్ వీళ్ళందరూ అబ్జెక్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చెప్పిండో అది రాసుకున్నారు. దీంట్లో విచిత్రం ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ, స్టేట్ ఎస్సీ కమిషన్ కానీ, వీళ్ళెవ్వరు కూడా వీళ్ళకి న్యాయం చేయలేకపోయింది. మరి ఇంకెవరు ఎట్లా దొరుకుతారు మీరు దళితులు వీళ్ళను? మరి ఈరోజు నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మీరు అంగరంగ వైభవంగా 125 అడుగుల ఎత్తున్న మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీరు ఇనాగరేట్ చేస్తున్నారు, ఏది 14వ తారీఖు నాడు ఏప్రిల్, చాలా సంతోషం. కానీ ఆ ఇనాగరేట్ చేసే రోజున ఈ బాణయ్య, ఇతను ఒక ఎస్సీ మాదిగ కులానికి చెందిన వ్యక్తి, కోలా హరీష్ కూడా అదే కమ్యూనిటీ చెందిన వ్యక్తి, మిగతా 6 మంది కూడా రజకులు, తర్వాత ఎస్సీలు, ఎరుకల కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిచ్చి పిచ్చిగా కొట్టిండ్రు. ఈరోజు ఇతను విగత జీవుడు అయ్యండు, అంటే లిటరల్గా ఏం చేయలేడు ఇతను, ఈ కెనాట్ డూ ఎనీథింగ్. సో మరి ఈ అబ్బాయి కూడా అంతే, వీళ్ళకు ఒక్క నష్టపరిహారం కానీ, లేకపోతే వీళ్ళను కొట్టిన పోలీసుల మీద కేసులు కానీ, లేకపోతే ఈ నేరెళ్ళ ఇసుక దందా కుట్ర వెనుకున్న మరి మీ కుటుంబం కానీ, దీని మీద ఎలాంటి చర్య అనేది, ఎలాంటి స్టేట్మెంట్ అనేది జరగలేదు. అందుకొరకు మీరు ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందర నిలబడి మాట్లాడేటప్పుడు దయచేసి నేరెళ్ళ గురించి కూడా చెప్పాలి. నేరెళ్ళ ఎవరు ఇసుక దంద నడిపించండు, దాని వెనుక ఎవరి కుటుంబం ఉన్నది, ఎందుకు ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను 4 రోజులు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో పెట్టి కరెంటు షాకులు పెడుతూ 4 లాఠీలు 5 లాఠీలు విరిగేటట్టుగా, ఎస్పీనే ఒక ఐపీఎస్ అధికారే స్వయాన వీళ్ళను లాఠీలు విరిగేటట్టుగా ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఈరోజు మరి ఈ ఘోరం చేసిన వ్యక్తుల మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అవన్నీ మీ కన్సర్న్లోనే జరుగుంటాయి, కానీ దీని మీద మీరు ఏప్రిల్ 14 నాడు మాట్లాడాలి. లేకపోతే మీరు 125 అడుగుల విగ్రహం పెట్టినా
250 అడుగుల విగ్రహం పెట్టినా కూడా రోజు పేదల మీద దళితుల మీద బీసీల మీద మీ పార్టీ కార్యకర్తలు మీ కన్సల్ పోలీసులు ఈ మారణ హోమాలు చేస్తుంటే మీరు పెట్టే విగ్రహానికి అర్థం ఉండదు ముఖ్యమంత్రి గారు అర్జెంటుగా దీని మీద కేసు రిజిస్టర్ చేయాలి సపరేట్ కేసు చేయాలి వీళ్ళకు వీళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది మిగతా మీరు వీళ్ళు నష్టపరిహారం ఇప్పుడు మీరు ఇస్తారా అనేది మీరు చేసే 2 పైసలకు వీళ్ళు ఆశపడతలేరు కానీ వీళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతిన్నది వీళ్ళ వీళ్ళ ప్రాణాలు అంటే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి దీని మీద మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి ఎందుకు మీరు మాట్లాడడం లేదు దీని మీద మీరు ఎందుకు దీన్ని దాటవేస్తున్నారు రేపు మీరు ఇచ్చే ప్రసంగంలో కూడా దీని గురించి మాట్లాడకపోతే మీరు అక్కడ విగ్రహం పెట్టినా కూడా దానికి అర్థం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు మేము ఎవ్వరం కూడా విగ్రహాలు అడుగుతలేము న్యాయం అడుగుతున్నాం మేము ఎవ్వరం కూడా విగ్రహాలు అడుగుతలేము విందులు అడుగుతలేము మేము అధికారంలో వాటా అడుగుతున్నాం అధికారం అధికారము సంపదలో జనాభా నిష్పత్తి ప్రకారం వాటా అడుగుతున్నాం అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో బతకాలనుకుంటున్నాం అంతే తప్ప మీ కింద బానిసలుగా బతకాలని అనుకోవడం లేదు అందుకొరకు నేరెళ్ల బాధితులకు మరియమ్మ లాంటి బాధితులకు అదేవిధంగా కదీర్ ఖాన్ లాంటి పేద బిడ్డలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ చివరి వరకు కూడా పోరాడుతుంది మీరు ఈరోజు ఏదో విగ్రహం వెనక విగ్రహం 125 అడుగులు పెట్టాను కాబట్టి నేను వెనుక దాని వెనుక దాక్కొని ఇవన్నీ ఘోరాలు చేస్తాంటే మాత్రం ఇక్కడ ఎవరు కూడా కళ్ళు ఏమంటారు చూడలేక లేకపోతే కనిపించలేక ఉండే కబోదులు ఎవరు లేరు ఇక్కడ సో తప్పకుండా మీ దురాగతాలను ఎండగడతాం తప్పకుండా రాబోయే రోజుల్లో చట్ట ప్రకారం దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళందరినీ తప్పకుండా శిక్షిస్తారు అందుకొరకు తెలంగాణ ప్రజలారా ఈ కేసీఆర్ చేసే మోసాలు ఏవైతున్నాయో మోసాలకు దయచేసి మరి మోసపోకండి ఈ దుర్మార్గాలు ఈ దారుణాలకు మరి మనం తిరగబడాలి అదేవిధంగా ఈ దోపిడీ పాలన అంతం కావాలి ఈ గడీల పాలన అంతం కావాలి అంతవరకు మాత్రం తెలంగాణకు నిజంగా అభివృద్ధి లేదు అని చెప్పేసి చెప్తూ మరి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి మంచి రాత్రి.